చెడుని దుర్మాడాలి మంచిని గెలిపించాలి అనేటువంటి భావనతో ముందుకొచ్చి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ పిల్లల గురించి ఉపాధి గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి చదువు గురించి వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ ఇళ్ల గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళ ఉనికిని కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఓటును వినియోగించుకోవాలి. అందరూ కూడా వచ్చి ఓటేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సూచన కనిపిస్తూ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా మాచర్ల లాంటి చోట, అలాగే పొంగనూరు ఇలాంటి చోట్ల కొంచెం అర్ధరాత్రే జరిగింది. కొంతమంది ఏజెంట్లని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత మండలం సదు మండలంలో కొంతమంది పోలింగ్ ఏజెంట్ని కిడ్నాప్ చేశారు. అట్లానే రెంటచింతల మండలం మాచర్ల నియోజకవర్గంలో అక్కడ కొంతమందిని అటకాయించి వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు గాయాల పాలయ్యారు. వాళ్ళ స్థానంలో వేరే ఏజెంట్లు కూడా అప్పటికప్పుడు మళ్ళీ నియమించుకునే పరిస్థితి వచ్చింది. బట్ ప్రస్తుతానికి రెండు చోట్ల రిపోర్ట్ అయింది. ఇక్కడ ఇది కుక్కతోక వంకర అన్నట్టు వాళ్ళు బుద్ధి పోనించుకోకుండా ఈ ఒక్క రోజన్నా కరెక్ట్గా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది అండి. ఎందుకంటే ప్రజలకు విడిచిపెట్టాలి, అది ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. ఆ ప్రజలు ఇప్పుడు మీరు చాలా బాగా పరిపాలన చేస్తాం, మనం గెలుస్తాం అనుకున్నాం, రాజకీయ పార్టీలు ఏమైనా సరే మన విధానాలు కరెక్ట్గా ఉన్నాయన్నట్టు ప్రజలు ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తారు. ఎవరు మంచి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏం మాయ చేయలేరు. డెఫినెట్గా రాజకీయ నాయకుల కంటే ప్రజలే తెలివైనవి. అప్పుడప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చిన్న పొరపాటు చేస్తారేమో కానీ ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆ చైతన్యమే ఇవాళ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి అడ్డదారులు మా దారి అడ్డదారి అన్నట్టు వెళ్తే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇలాగా ఇటువంటి వాళ్ళు అండ చూసుకుని ఇలాంటి దుర్మార్గాలు రక్తగాయాలు చేస్తుంటే కనుక వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరి కోసం చేస్తున్నారు ఇది? ఆ రక్తగాయాలు చేసి తలలు పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? పోలింగ్ స్టార్ట్ అవ్వకముందు ఈ ఘర్షణలు ఎందుకు? ఏ రకంగా జరుగుతూ ఉంది ఇది? ఎవరి చేతిలో వ్యవస్థలు ఉన్నాయి? వాళ్ళంతా కూడా ధీమగా ధైర్యంగా మా వ్యవస్థలు ఉన్నాయని అనుకుంటున్నారు కదా. పోలీస్ వ్యవస్థ ఉంది. ఇలాంటి సమస్యాత్మక గ్రామాల్లో లేకపోతే ఆ పోలింగ్ స్టేషన్లు ఆ ప్రాంతాల్లో పోలీసులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే ఇలా ఈరోజు చాలా మంది ఈ ఎన్నికల పట్ల చాలా భయ ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయి, హింస చెలరేగుతుంది, ఓటర్లు భయభ్రాంతులు గురి చేస్తారు, ఓటింగ్కి రాని పరిస్థితి కల్పిస్తారు అనేటువంటి భయాందోళనకు గురై ఉన్నారు ఇన్నాళ్ళ. కానీ గత 4-5 రోజుల నుంచి ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ చాలా పకడ్బందీగా పనిచేశారు. సిద్ధార్థ కౌశల్ లాంటి ఒక పోలీస్ పులి, నిజంగా పులి అంటాను అన్నారు. ఎందుకంటే దమ్ముగా ధైర్యంగా మాట్లాడాడు ఆయన. ఎవరైనా అవకతవక చర్యలకు పాల్పడినా, అడ్డగోల వ్యవహారం చేసినా, దాడులకు తెగబడినా, హింస చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళని కొట్టుకుంటా నడి వీధిలో ఎగిరి తన్నుకుంటా తీసుకెళ్తాను, తర్వాత పరిణామాలు ఏవైనా సరే ఎదుర్కొంటాను. ఎన్నికల రోజుకి పోలింగ్ నాటికి మధ్య 20 రోజుల సమయం ఉంది, మీ తాట తీసి తోలి వలిచి ఎండేస్తానని చెప్పాడు. పోలీస్ అధికారులందరూ ఖచ్చితంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీ చేతుల్లో ఉంది, వాళ్ళ మీరే కాపాడాలి. ఇన్నాళ్ళు ఎలా చేసినా ఏదో సినిమాలో చెప్తాడు ఒక హీరో ఒక ఆఫీసర్తో.